నమస్తే, వెల్కమ్ టు బిగ్ బ్యానర్. నేను రఘునందన్. ఏకమైన ఎస్పీ బీఎస్పీ, కాంగ్రెస్కు దూరంగా బీజేడీ, ఆర్జేడీ, టీఆర్ఎస్, వైసీపీ స్నేహరాగం, దక్షిణాదిలో రాజకీయ తంత్రం, తెరపైకి ప్రాంతీయ కూటములు, మహాగఠబంధన్కు బ్రేకులు, ఈ కూడికలు ఎవరికి లాభం, 2019లో ఎవరిది పీఠం, పొడుస్తున్న పొత్తులు, ఇదే వాల్ట్ బిగ్ బ్యానర్. యూపీలో సరికొత్త పొత్తు పొడిచింది. 30 ఏళ్లకు పైగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న ఎస్పీ, బీఎస్పీ ఒకటయ్యాయి. అయితే కాంగ్రెస్ను కలుపుకుపోతారని భావించిన ఇరు పార్టీలు ఆ పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చాయి. దీంతో యూపీలో హస్తం పార్టీ ఇప్పుడు ఒంటరయ్యింది. ప్రధాని పీఠాన్ని డిసైడ్ చేసే యూపీలో ఇప్పుడు ఈ కొత్త కలయిక ఆసక్తికరంగా మారింది. యూపీలో సరికొత్త పొత్తు పొడుపు. కాంగ్రెస్ ను దూరం పెడుతూ ఒక్కటైన బద్ధ శత్రువులు. ఎస్పీ, బీఎస్పీ బాటలో మరికొన్ని ప్రాంతీయ కూటములు. ఎన్నికల ముందు ఆసక్తి రేపుతున్న పొత్తు రాజకీయాలు. పంతొమ్మిది తర్వాత మోడీ ప్రధానిగా ఉంటారా లేదా అన్నది యూపీ డిసైడ్ చేస్తుందన్న మాట వినడానికి విడ్డూరంగానే ఉంది. అయితే ఇక్కడొకటి మర్చిపోవద్దు, దేశంలోని లోక్సభ సీట్లలో యూపీది సింహ భాగం. మొన్నటి 2014 ఎన్నికల్లో ఆ రాష్ట్రం నుంచి బీజేపీ 80 సీట్లకు గాను 71 స్థానాలు గెలుచుకుంది. ఈ అంకగణితమే మోడీని ప్రధాని పీఠం వరకు నడిపించిందనడంలో అతిశయోక్తి లేదు. సో దీన్ని బట్టి యూపీలో గెలుచుకునే లోక్సభ స్థానాలు వచ్చే ఎన్నికల్లో మోడీ భవితవ్యాన్ని చెప్తాయనడంలో సందేహం లేదు. యూపీ ఆర్థికంగా వెనకబడిపోవచ్చు, కానీ రాజకీయంగా ఆ రాష్ట్రం చాలా చైతన్యవంతమైంది. ప్రధాని పీఠంపై ఎవరిని కూర్చోబెట్టాలో నిర్ణయించేది ఉత్తరప్రదేశ్ ఓటర్లే అనడం అతిశయోక్తి కాదు. జాతీయ రాజకీయాల టోన్ సెట్ చేసే స్టామినా ఉన్న స్టేట్ అది. మోడీకి కూడా ఆ విషయం తెలుసు. అందుకే గత లోక్సభ ఎన్నికల్లో ఆయన వారణాసి నుంచి పోటీ చేసి ప్రభంజనం సృష్టించారు. ఆ ఊపులోనే 71 సీట్లు గెలుచుకున్నారు. దేశ రాజకీయాల్లో యూపీకి ఉన్న ప్రాముఖ్యత నేపథ్యంలోనే వడోదర నుంచి గెలిచిన వారణాసి ఎంపీగా కొనసాగడానికి ఇష్టపడ్డారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు యూపీ పవర్ ఏంటో. అందుకే యూపీలో అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ ఆరాట పడుతోంది. కానీ అది జరిగే పనేనా? అతిపెద్ద ఓటు బ్యాంకు కలిగిన ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులు ఇప్పుడు ఒక్కటయ్యారు. ఈ పరిస్థితుల్లో యూపీలో కమలనాథులకు కావాల్సిన బలం చేకూరుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో రాజకీయ పార్టీలు పొత్తుల కోసం అన్వేషించడం, వ్యూహాలకు పదును పెట్టుకోవడం సాధారణమే. ఈ క్రమంలోనే బద్ధ శత్రువులు కూడా ఒక్కటయ్యారు. దశాబ్దాల శతాబ్దాల శత్రుత్వాన్ని పక్కనబెట్టి ఎస్పీ, బీఎస్పీ పార్టీలు ఒక్కటయ్యాయి. అంతేకాదు, కాంగ్రెస్ కు కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకుని మహాగఠబంధన్ కు కూడా కోలుకోలేని షాక్ ఇచ్చాయి. దేశంలోనే అత్యధికంగా 80 లోక్సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్లో చెరో 38 స్థానాల్లో పోటీ చేయాలని ఎస్పీ, బీఎస్పీ నిర్ణయించుకున్నాయి. కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్బరేలీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ స్థానాలను ఆ పార్టీకే విడిచిపెట్టాలని డిసైడ్ అయ్యాయి. మరో రెండింటినీ అజిత్ సింగ్ పార్టీ, ఆర్ఎల్డీకి యువదలుచుకున్నాయి. మొత్తానికి ఎస్పీ, బీఎస్పీ కలయికతో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో యూపీ పొలిటికల్ గేమ్ రసవత్తరంగా మారనుంది. రెండు వేల 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షాలతో కలిసి 73 స్థానాలు గెలుచుకుంది. అటు తర్వాత జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధించింది. ఇప్పుడక్కడ ప్రధాన రాజకీయ పక్షాలైన
ఎస్పీ బీఎస్పీలు రెండు కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడం సహజంగానే బీజేపీని కలవరపాటుకు గురిచేస్తోంది. అయితే బీజేపీని జాతీయ స్థాయిలో సవాల్ చేస్తున్న కాంగ్రెస్ ను సైతం ఈ ప్రాంతీయ కూటమి పక్కన పెట్టింది. ఇదొక్కటే కమలనాథులకు ఊరట కలిగించే అంశం. ఎందుకంటే కాంగ్రెస్ చీల్చే ఓట్లతో లాభపడేది బీజేపీయే. ఒక పక్క రాహుల్ గాంధీ భావీ ప్రధాని అని డిఎంకే వంటి యూపీఏ మిత్రపక్షాలు చెబుతున్నాయి. బీజేపీపై పోరాడుతున్న యోధుడుగా పేరు తెచ్చుకోవడానికి నానా పాటలు పడుతున్న ఏపీ సీఎం చంద్రబాబు నేరుగా ఆ మాట అనకపోయినా కాంగ్రెస్ తో పొత్తు ప్రజాస్వామిక అనివార్యత అని అడిగిన వారికి అడగని వారికి చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్ లో ప్రధాన ప్రాంతీయ పార్టీలు రెండు కాంగ్రెస్ ను పూర్తిగా విస్మరించటం ఆ పార్టీ సామర్థ్యంపై సంశయాలు కలుగజేస్తోంది. రాజకీయంగా కీలకమైన రాష్ట్రంలో తమను అసలు కూటమి ఏర్పాటులో పరిగణనలోకి తీసుకోకపోవడం వల్ల జాతీయ స్థాయిలో తన పాత్ర కుచించుకుపోవడం ఖాయమని కాంగ్రెస్ కు తెలుసు. ఇది చాలదన్నట్టు ఎస్పీ బీఎస్పీ పొత్తు కుదిరిన 24 గంటల్లో ఆర్జేడీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ యూపీకి తరలి వెళ్లి ఆ కూటమికి మద్దతు ప్రకటించారు. ఇది హస్తం పార్టీని మరింత కలవరపరిచే పరిణామం. బీహార్ లో ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే కూటమిగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని దూరం పెట్టిన కూటమిని తేజస్వి సమర్థించడం హస్తం నేతలకు మింగుడుపడని అంశమే. అయితే తేజస్వి యాదవ్ ఉన్నఫలంగా కాంగ్రెస్ ను పక్కన పెట్టకపోవచ్చనే వాదన కూడా వినిపిస్తోంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు చెందిన జనతాదళ్, రామ్ విలాస్ పాస్వాన్ కు చెందిన లోక్ జనశక్తి పార్టీలు అక్కడ బీజేపీకి బలమైన మిత్రపక్షాలుగా ఉన్నాయి. కనుక ఎస్పీ బీఎస్పీ తరహాలో కాంగ్రెస్ ను దూరం పెట్టి పొత్తు పెట్టుకోవడానికి తగిన బలమైన ప్రాంతీయ పార్టీ తేజస్వికి బీహార్ లో దొరకకపోవచ్చు. ఇదిలా ఉంటే ఎస్పీ బీఎస్పీ పొత్తుతో కంగుతిన్న కాంగ్రెస్ పార్టీ పైకి మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. తాము మొత్తం 80 స్థానాలకు పోటీ చేస్తామని బింకంగా చెబుతోంది. అయితే ఆ రాష్ట్రంలో అంతంత మాత్రంగా ఉన్న ఆ పార్టీకి అంతమంది అభ్యర్థులు దొరకడం కూడా కష్టమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక ఎస్పీ బీఎస్పీ పొత్తు బాగానే ఉన్నా కమలనాథులను సమర్థంగా ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ ను కూడా కూటమిలో చేర్చుకుంటే మరింత బలంగా ఉండేదనేవారు కూడా లేకపోలేదు. ముఖ్యంగా ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పుంజుకున్న సూచనలు కనబడ్డాయనేది వారి వాదన. దాంతోపాటు ముస్లిం ఓట్లలో చీలిక వస్తే ఆ మేరకు బీజేపీ లాభపడుతుందంటున్నారు. అయితే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఇటీవలి ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నుంచి తనకెదురైన భంగపాటుకు ఇది మాయావతి ఇచ్చిన జవాబు అని చెప్పాలి. పొత్తు కుదిరాక జరిగిన విలేకరుల సమావేశంలో ఇది స్పష్టంగా బయటపడింది. అయితే కాంగ్రెస్ పై ప్రశ్నలు ఎదురైనా ఎస్పీ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా మౌనంగా ఉండిపోగా మాయావతి మాత్రం నిప్పులు చెరిగారు. उत्तर प्रदेश में जब विधानसभा के आम चुनाव होंगे उसमें भी चलेगा, लंबा चलेगा, आगे चलेगा, स्थाई चलेगा, आपको परेशान होने की जरूरत है. आपको पता है कि मैं किसको सपोर्ट करूंगा और मैंने पहले भी कहा और आज फिर कहता हूं कि उत्तर प्रदेश ने हमेशा प्रधानमंत्री दिया है और हमें खुशी होगी कि उत्तर प्रदेश से फिर एक प्रधानमंत्री बने. वो आपको जानकारी मिल जाएगी समय आने पर, उस की जानकारी आपको मिल जाएगी. ఇక ఎస్పీ బీఎస్పీ పొత్తును ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ స్వాగతించారు. దేశంలో ప్రత్యామ్నాయ శక్తులు బలోపేతం కావాలన్న లాలూ ప్రసాద్ యాదవ్ ఆలోచన ఈ పొత్తు ద్వారా సాకారం అవుతుందని అన్నారు. इसके लिए पूरी देश की जनता में काफी खुशी है और खास तौर पे जो बहुसंख्यक आबादी है इस फैसले का स्वागत करती है और मजबूती के साथ जो है जो चुनौतियां हैं इसको सामना करने का काम करेंगी. ఇక ఎస్పీ బీఎస్పీ పొత్తుతో వారికి ఒరిగేదేమీ లేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఓటమి భయంతోనే బద్ధ శత్రుత్వాన్ని వీడి పీఠం కోసం తప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు ఆ పార్టీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది. గఠబంధన్ దర్శాతా హై కి దోనో దల్ अपनी अपनी जमीन बचाने के लिए चुनाव लड़ रहे हैं, सरकार बचाने के लिए हम चुनाव लड़ेंगे. ये देश का शायद पहला ऐसा मौका होगा जब ऐसे दो दल साथ में आ रहे हैं जो एक दौर में एक दूसरे पे जान से मारने का आरोप लगा चुके हैं. मैं याद दिलाना चाहूंगा 1996 के विधानसभा चुनाव से पहले राष्ट्रीय प्रसारण दूरदर्शन के ऊपर समाजवादी पार्टी के तत्कालीन प्रदेश अध्यक्ष रामशरण दास और मायावती जी ने कैसे कैसे अपशब्दों का प्रयोग एक दूसरे के प्रति राष्ट्रीय प्रसारण में किया था. इसलिए मेरे विचार से ये उनका
सोच है वो आए साथ में, मगर मैं इतना कहना चाहूंगा हम लोग जीत के प्रति पूर्णतः आश्वस्त। మొత్తానికి ఎస్పీ బీఎస్పీల పొత్తుతో జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా యూపీలో బలమైన ప్రాంతీయ కూటమి ఏర్పడిందని చెప్పక తప్పదు. అయితే పొత్తు ఎన్నికల్లో ఓట్లు కురిపిస్తుందా, పొత్తు వల్ల ఇరు పార్టీలో సహజంగా ఏర్పడే అసంతృప్తి జ్వాలలను అధిగమిస్తుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది. గద్దెదించడమే లక్ష్యంగా కాంగ్రెస్ నేతృత్వంలో తెరపైకి వచ్చిన మహాగఠబంధన్కు అప్పుడే బీటలు వారుతున్నాయి. కూటమి నుంచి ఒక్కో పార్టీ దూరమవుతోంది. ఎస్పీ బీఎస్పీ బాటలోనే మిగతా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు కూడా హస్తం పార్టీకి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాయి. నవీన్ పట్నాయక్ ఇప్పటికే కాంగ్రెస్తో పొత్తు ఉండదని తేల్చేశారు. ఇక బీహార్లో ఆర్జేడీ, బెంగాల్లో తృణమూల్ కూడా అదే బాటలో పయనించేందుకు సిద్ధమవుతున్నాయి. యూపీలో ఎస్పీ బీఎస్పీ పొత్తు నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని దూరం పెట్టడం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీతో రెండు భిన్న సందర్భాల్లో ఎస్పీ బీఎస్పీ పార్టీలు పొత్తు పెట్టుకుని దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో వ్యూహాత్మకంగానే ఈ రెండు పార్టీలు హస్తం పార్టీని దూరం పెట్టినట్టు తెలుస్తోంది. నిజానికి మాయావతి వ్యక్తిగతంగా పొత్తులకు వ్యతిరేకం. రెండు దశాబ్దాల పాటు పొత్తుల కోసం వెంపర్లాడటం వల్లనే రాష్ట్రంలో తమ పార్టీ దెబ్బతిన్నదని ఆమె భావన. అందుకే ఆమె వీటికి దూరంగా ఉన్నారు. 2009 లోక్సభ ఎన్నికల్లో 20 స్థానాలకు పరిమితమైన ఆమె పార్టీ 2012 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని చవిచూశారు. ఇక 2014 లోక్సభ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయారు. రాష్ట్రంలో ఫలానా కులం లేదా మతం ఓట్లు లభించడానికి ఆ వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పే పార్టీలతో పొత్తు కంటే నేరుగా ఆ వర్గాల వారికి రాయితీలిస్తామని చెప్పడమే మార్గమని ఆమె నమ్ముతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్పీ బీఎస్పీ కూటమిగా ఏర్పడాలని నిర్ణయించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక రాష్ట్రంలో అధికారం కోసం పోటీ పడుతున్న రెండు ప్రాంతీయ పార్టీలు సన్నిహితం కావడం సాధారణ విషయం కాదు. అఖిలేష్ యాదవ్ గట్టిగా కృషి చేయకపోయి ఉంటే ఇది సాధ్యమయ్యేది కాదు. బీజేపీని దెబ్బతీయడానికి బీఎస్పీతో కలిసి నడవటం అవసరమని ఆయన గుర్తించడంతో పాటు మాయావతిని కూడా అందుకు ఒప్పించారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ కొంత ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న మాట వాస్తవమే, అయినా అంత మాత్రాన అది మాత్రమే ఎస్పీ బీఎస్పీ కూటమికి అధిక స్థానాలు సాధించి పెట్టదు. జనం ఎదుర్కొంటున్న సమస్యలపై తమ వైఖరేమిటో, వాటికి తమ పరిష్కారాలేమిటో అవి చెప్పగలగాలి. ఆ రెండు పార్టీలు తనను ఎందుకు దూరం పెట్టాయో కాంగ్రెస్ సైతం ఆత్మవిమర్శ చేసుకోవాలి. తనకు బలమున్న చోట ఎవరిని లెక్క చేయకపోతే తనకు వేరే చోట అదే పరిస్థితి ఏర్పడుతుందని యూపీ అనుభవంతో కాంగ్రెస్ గ్రహించాలి. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ నిగూఢాన్ని గ్రహించేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. మోడీని ఎలాగైనా గద్దెదించాలన్న ఏకైక లక్ష్యంతో మహాగఠబంధన్ దిశగా అడుగులు వేసిన కాంగ్రెస్ కి కలిసి వస్తారనుకున్న మిత్రులే ఇప్పుడు షాకిస్తున్నారు. ఎస్పీ బీఎస్పీ బాటలోనే హస్తం పార్టీకి మిగతా రాష్ట్రాల్లో కూడా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మోడీపై వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీ తెరపైకి తెచ్చిన మహాగఠబంధన్ కోసం ఏపీ సీఎం చంద్రబాబు సైతం చెమటోడ్చారు. బీజేపీయేతర ముఖ్యమంత్రులను కలిసి మహాకూటమికి తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ఎస్పీ బీఎస్పీ పొత్తు నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్తో పొత్తు విషయంలో బాబు ఎటూ తేల్చుకోలేకపోతున్నారని టాక్. జాతీయ స్థాయిలో కాంగ్రెస్కు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా రాష్ట్రంలో మాత్రం ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి టీడీపీ సుముఖంగా లేదని సమాచారం. అటు మోడీపై గుర్రుగా ఉన్న టీడీపీ అధినేత ఇదే అంశంపై తర్జన భర్జనలు పడుతున్నారని రాజకీయ వర్గాలంటున్నాయి. ఒకవేళ టీడీపీ కూడా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవద్దని అధికారికంగా నిర్ణయం తీసుకుంటే ఢిల్లీలో ఆప్, తమిళనాడులో డిఎంకే కూడా అదే బాటలో నడిచే అవకాశం లేకపోలేదని విశ్లేషకుల అభిప్రాయం. ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ పొత్తు పెట్టుకుంటాయని ప్రచారం జరుగుతోంది. అయితే కాంగ్రెస్ కు ఓటేస్తే బీజేపీకి ఓటు వేసినట్టే అని ఇటీవల కామెంట్ చేసిన ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ కాంగ్రెస్ తో పొత్తుకు అంత సుముఖంగా లేరనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇక తమిళనాడులో కాంగ్రెస్, డిఎంకే మధ్య పొత్తు ఖాయమనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. అయితే కాంగ్రెస్తో పొత్తు కారణంగా తమకు పెద్దగా లాభం ఉండదని డిఎంకే భావిస్తున్నట్లు సమాచారం. దీంతో వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని డిఎంకే దూరం పెట్టే అవకాశం కూడా లేకపోలేదని విశ్లేషకుల అభిప్రాయం. అటు
జాతీయ స్థాయిలో చక్రం తిప్పి ప్రధానమంత్రి అవ్వాలనుకున్న బెంగాల్ దేవి మమతా బెనర్జీ సైతం కాంగ్రెస్ తో పొత్తుకు సుముఖంగా లేరనే టాక్ వినిపిస్తోంది. గతంలో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణ స్వీకారం సందర్భంగా బీజేపీయేతర పార్టీలన్నీ కలిసినప్పుడు మమత కూడా వారితో పాటే ఉన్నారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ నుంచి బయటకొచ్చిన తర్వాత బీజేపీపై పోరాటం చేస్తున్న సమయంలో మమత కూడా ఆయనకు మద్దతు తెలిపారు. ముందు ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దామని, ప్రధాని ఎవరో తర్వాత నిర్ణయిద్దామని కొందరు నేతలు అనడంతో ఆమె కూడా ఓకేనని బీజేపీయేతర కూటమిలో చేరుతానని చెప్పారు. అయితే ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఆమెలో మార్పొచ్చింది. మమతా బెనర్జీ బీజేపీయేతర కాంగ్రెసేతర కూటమి ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారని వార్తలొస్తున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత ఆమె అనుసరిస్తున్న విధానమే దీనికి ఉదాహరణగా నిలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మమతా బెనర్జీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇది ఆమెను షాక్ కు గురిచేసింది. ఎన్నికల ఫలితాల తర్వాత రాహుల్ గాంధీనే ప్రధాని కావాలన్న డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో మమతా బెనర్జీ బీజేపీయేతర కూటమికి దూరం అవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈలోపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెరపైకి తీసుకొచ్చిన ఫెడరల్ ఫ్రంట్ వైపు ఆమె మొగ్గు చూపుతున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి. ఇక ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సైతం మహాకూటమికి షాకిచ్చారు. కాంగ్రెస్ సహిత మహాగఠబంధన్లో చేరబోనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ బీజేపీలకు దూరంగా ఉండాలన్న విధానానికే బీజేడీ కట్టుబడి ఉంటుందని చెప్పేశారు. దీంతో ఆయన కూడా బీజేపీయేతర కాంగ్రెసేతర ఫెడరల్ ఫ్రంట్ వైపు మొగ్గు చూపుతున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. ఇలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో తాజాగా మరో పొత్తు తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ ఇతర బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్ కోసం ప్రయత్నిస్తున్న కేసీఆర్ ఏపీలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డికి స్నేహహస్తం అందించారు. ఇందులో భాగంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లోటస్ పాండ్కు వెళ్లి మరీ వైసీపీ అధినేత జగన్ తో మంతనాలు జరిపారు. రాష్ట్రాల అధికారాలను హరిస్తున్న జాతీయ పార్టీలకు చెక్ పెట్టేందుకు, రాష్ట్రాల ప్రయోజనాలు హక్కులను కాపాడుకునేందుకే కలిసి పనిచేస్తామనే సంకేతాలు ఇచ్చారు. ఈ దేశ రాజకీయాల్లో ఒక గుణాత్మకమైన మార్పు రావాలి. కేంద్రం అన్ని అధికారాలు తన వద్దే పెట్టుకుని రాష్ట్రాలపైన ఏదైతే నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ ఉందో ఇది మారాలి అనే ఆలోచనతో, ఒక సమాఖ్య స్ఫూర్తితో, ఫెడరల్ స్పిరిట్తో జాతీయ స్థాయిలో ఒక ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాలని ఒక కార్యక్రమాన్ని, ఒక ప్రయత్నాన్ని ఏదైతే ఆరంభించారో అందులో భాగంగానే గౌరవనీయులు వైఎస్ఆర్సిపి అధ్యక్షులు, పెద్దలు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి ఈ ఆలోచన గురించి, ఈ ప్రయత్నం గురించి మాట్లాడేందుకు కలుస్తాము అని వారిని కోరడంతో వారు ఈరోజు రమ్మని ఆహ్వానించారు. ఆహ్వానించిన తర్వాత ఈరోజు వారి దగ్గరికి వచ్చి వారి బృందంతో అన్ని విషయాలు కూడా పంచుకున్నాం. తప్పకుండా మాకు విశ్వాసం ఉంది, లైక్ మైండెడ్ ఫోర్సెస్ హూ బిలీవ్ ఇన్ స్ట్రెంథనింగ్ రీజనల్ పార్టీస్ అండ్ స్టేట్స్. సందర్భానుసారంగా ఏ రకంగానైతే కేసీఆర్ గారు అన్ని రాష్ట్రాలకు వెళ్ళి ఆయా రాష్ట్రాల్లో ఉండే ప్రధాన రాజకీయ పార్టీల అధ్యక్షులతో, ఆయా రాష్ట్రాల్లో ఉండే ముఖ్యమంత్రులతో, ఆ పార్టీల అధ్యక్షులతో సంప్రదించారో, త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా కేసీఆర్ గారు స్వయంగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో స్వయంగా కూర్చుని మిగతా అన్ని విషయాలను కూడా చర్చించి తప్పకుండా ఈ చర్చలను ముందుకు తీసుకొని పోతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాలను హైలైట్ చేయగలిగే పరిస్థితి, రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాలను జరగకుండా సాధించగలిగే పరిస్థితిని క్రియేట్ చేయడానికి ఏదైతే కేసీఆర్ గారు ముందుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ కోసం ప్లాట్ఫామ్ క్రియేట్ చేసే కార్యక్రమం ఏదైతే చేస్తూ ఉన్నారో అది హర్షించదగ్గ విషయం. కేటీఆర్ గారు వచ్చి అదే విషయాలు చెప్పారు. ఆ తర్వాత కేసీఆర్ గారు మళ్ళీ నాతో ఫోన్లో కూడా మాట్లాడారు. ఫర్దర్ డిస్కషన్స్కు మళ్ళీ కేసీఆర్ గారే తానే వచ్చి ఫర్దర్ డిస్కషన్స్ కూడా తాను చేస్తానని చెప్పి కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ గారు చెప్పిన అన్ని విషయాలను కూడా పార్టీలో ఉన్న మేమంతా కూడా ఇంకా సుదీర్ఘంగా కూడా డిస్కస్ చేసి దీన్ని రాబోయే రోజుల్లో ఇంకా ఎలా ముందుకు తీసుకొని పోవాలి అన్న విషయాల మీద ఇంకా 4 అడుగులు ముందుకేసే పరిస్థితి చేస్తాం. అయితే వీరి బంధం పైకి ఫెడరల్ ఫ్రంట్ లా కనిపిస్తున్నా
అది కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ రాజకీయమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ టీడీపీ ప్రజాదారణ కోల్పోతోందని టీఆర్ఎస్ లెక్కలు వేస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని, అటు 25 లోక్సభ స్థానాల్లో కనీసం 15 సీట్లు సాధిస్తుందని టీఆర్ఎస్ అంచనా వేస్తోంది. తెలంగాణలో ఇటీవల ఎన్నికల ప్రభావం, తమ పార్టీపై ప్రజల్లో ఉన్న విశ్వాసంతో కనీసం 15 సీట్లలో సునాయాసంగా గెలిచి తీరుతుందని కేసీఆర్ అంచనా వేస్తున్నారు. దీంతో పాటు ఎంఐఎం గెలిచే హైదరాబాద్ ఎంపీ సీటు కూడా టీఆర్ఎస్ తో ఉన్నట్టే. ఈ లెక్కన వైసీపీ టీఆర్ఎస్ కలిస్తే 30 పార్లమెంట్లు సీట్లు తమ చేతిలో ఉంటాయని కేసీఆర్ భావిస్తున్నారు. అదే జరిగితే యూపీ తర్వాత అత్యధిక పార్లమెంటు స్థానాలు కలిగిన తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ టీఆర్ఎస్ కలయికతో జాతీయ స్థాయిలో నిర్ణయాత్మక శక్తిగా మారతామన్నది కేసీఆర్ లెక్క. అదే జరిగితే కేంద్రంలో ప్రధాన పాత్ర పోషించవచ్చని గులాబీ బాస్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే వైసీపీతో కలిసి నడిచేందుకు సిద్ధమైనట్టు సమాచారం. మొత్తం మీద సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు కలిసి వచ్చే పార్టీలతో మహాగఠబంధన్ కు కాంగ్రెస్ పార్టీ తెరతీసింది. అయితే కూటమికి పార్టీలు ఒక్కొక్కటిగా దూరం అవుతుండటంతో మహాగఠబంధన్ కు బీటలు వారుతున్నాయని, త్వరలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగానే మిగిలిపోనుందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. మరి తమతో కలిసి వచ్చే పార్టీలకు గాలం వేసేందుకు కాంగ్రెస్ పెద్దలు ఎలాంటి వ్యూహాలు రచిస్తారో వేచి చూడాలి. నిత్య నూతన విజ్ఞానంతో ప్రపంచానికే మార్గదర్శిగా నిలిచిన వేదభూమి ఇది నాటి భారతం. సనాతన ధర్మం ఆచార సంప్రదాయాలపై దాడులు ఇది నేటి భారతం. స్వార్థ రాజకీయాలు, విదేశీ కుట్రలతో భరత జాతిని నిర్వీర్యం చేస్తున్న దుష్ట శక్తులపై గళమెత్తాలని మీరనుకుంటున్నారా? కానీ ఒక్కడినే ఏం చేయగలననే నిర్వేదంలో ఉన్నారా? అయితే రండి, దేశం కోసం ధర్మం కోసం ఆవిర్భవించిన ఏకైక న్యూస్ ఛానల్ భారత్ టుడేతో జత కలవండి. ఆరోగ్యాన్ని హరించే, సమాజాన్ని తప్పుదారి పట్టించే చిల్లర ప్రకటనలకు ఎన్నడూ తల వంచని మన భారత్ టుడే ఛానల్లో ప్రసారమయ్యే కార్యక్రమాలకు సహసమర్పకులుగా ఉండండి. కేవలం సంవత్సరానికి 1000 రూపాయలను నెఫ్ట్ లేదా నెట్ బ్యాంకింగ్ లేదా చెక్ ద్వారా SBI సహస్ర టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్ నంబర్ 3802558-2171 IFSC SBIN 000-4155 కు పంపి ధర్మరక్షణలో భాగస్వాములు కండి. మీ చెల్లింపు వివరాలను 9133-11266 నంబర్కు వాట్సాప్ చేయండి. లక్ష్యం కోసం లక్ష మందిలో మీరు ఒకరు కండి. ధర్మరక్షణ మన ధ్యేయం, దేశ రక్షణే మన లక్ష్యం. బీటలు వాడడం వల్ల లాభం ఎవరికి? జాతీయ పార్టీలను దూరంగా ఉంచాలన్న ప్రాంతీయ పార్టీల నిర్ణయం ఆ పార్టీలకు లాభిస్తుందా? కాంగ్రెస్ ఓటు బ్యాంకును దూరం చేసుకోవడం ప్రాంతీయ కూటములకు ఏ మేరకు కలిసి వస్తుంది? కొత్త పొత్తులు బీజేపీపై ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి? జాతీయ స్థాయిలో బీజేపీయేతర కాంగ్రెస్యేతర కూటముల వల్ల ఎవరికి లాభం, ఈ పొత్తులు ఎవరిపై ప్రభావం చూపుతుంది అనే అంశాలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అయితే ఈ పొత్తుల వల్ల కమలనాథులకే లాభం చేకూరవచ్చనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. యూపీలో ఎస్పీ బీఎస్పీ పొత్తు వల్ల కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి నెలకొంది. దీంతో ఆ పార్టీ సాంప్రదాయ ఓటు బ్యాంకు రెండు పార్టీలకు దూరం అవుతుంది. ఈ చీలిక వల్ల బీజేపీ లాభపడుతుందనే వాదన ఉంది. బెంగాల్లోనూ ఇదే పరిస్థితి తలెత్తవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓవైపు మమతా బెనర్జీ వ్యతిరేక ఓటు గంపగుత్తాగా, ఈసారి బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం లేకపోలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇటీవల రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. తాజాగా జరిగిన పలు సర్వేల్లో కూడా బెంగాల్ ప్రజలు బీజేపీ వైపే ఉన్నట్టు వెల్లడైంది. అటు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మోడీ పెద్ద ఎత్తున ప్రజాకర్షక పథకాలు చేపడుతున్నారు. ఇటీవల తీసుకువచ్చిన ఈబీసీ రిజర్వ్
రిజర్వేషన్లతో అగ్రవర్ణాల్లో బీజేపీ పట్ల పాజిటివ్ వేవ్ మొదలైందనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రతి వేదిక పైన మహాకూటమి పార్టీలపై మోడీ పదునైన వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్నారు. దేశానికి అన్ని విధాలుగా సేవ చేసేందుకే తాము రాజకీయాల్లోకి వచ్చామని, ఓటు బ్యాంకు విభజన రాజకీయాలు చేసేందుకు కాదని చెబుతున్నారు. మరోవైపు సార్వత్రిక ఎన్నికల కోసం మిషన్ 2019 యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటోంది బీజేపీ. జనాభిప్రాయాలకు ప్రాధాన్యమిస్తూ జనం మెచ్చిన లీడర్లను బరిలోకి దింపేలా ఎలక్షన్ స్కెచ్ సిద్ధం చేసుకుంటోంది. ఇందుకోసం నమో యాప్తో డైరెక్ట్ గా జనం నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునే పనిలో ఉన్నారు మోడీ. బీజేపీపై తమ ప్రాంతాల్లో అభ్యర్థులపై నమో యాప్లో అభిప్రాయాలను తెలపాలని ఆయన కోరుతున్నారు. ఈ సర్వే వివరాలతో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం అనుసరించాలన్నది ఓ నిర్ణయానికి రానున్నారు. జనం నుంచి నేరుగా వచ్చే సమాచారం కనుక నమో యాప్ సర్వేకి అధిక ప్రాధాన్యతిచ్చే అవకాశాలున్నాయి. పార్లమెంట్ ఎన్నికలతో పాటే ఏపీ, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు కూడా రానున్నాయి. నమో యాప్ సర్వే వివరాలు లోక్సభ అభ్యర్థులతో పాటు అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికలోనూ కీలకంగా మారనున్నాయి. జనంలో ఫాలోయింగ్ ఉన్న బీజేపీ నేతలు ఎవరు, ఎవరికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలున్నాయి, ప్రాంతాల వారీగా ఏ అంశాలు ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశాలున్నాయి, మహాకూటమి ప్రభావం ఆయా ప్రాంతాల్లో ఎంతమేర ప్రభావం చూపించగలదు అనే అంశాలపై వివరాలు సేకరించేలా ఈ యాప్ సర్వేను డిజైన్ చేశారు. గతంలోనూ ప్రధాని మోడీ నమో యాప్తో జనం నుంచి నేరుగా అభిప్రాయాలు తెలుసుకున్నారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో ఆయన నమో యాప్ సర్వే నిర్వహించి జనం స్పందన కనుక్కున్నారు. ఇక ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జనం అభిప్రాయాలను నేరుగా తెలుసుకుంటున్నారు. సర్వే రేటింగ్ ఆధారంగా పార్లమెంట్ అభ్యర్థులతో పాటు వ్యవస్థాగతంగా పార్టీ నేతల పనితీరును విశ్లేషించుకోనున్నారు. పార్టీలో కీలక నిర్ణయాలకు ఆస్కారం ఇచ్చే సర్వే కనుక జనం పెద్ద సంఖ్యలో నమో యాప్ సర్వేలో పాల్గొనాలని మోడీ కోరుతున్నారు. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ తీవ్రమైన కసరత్తు ప్రారంభించింది. ఇది ఇవాళ బిగ్ బ్యానర్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం,